సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ ఒకే ఒక జీవితం బైలింగ్వల్ మూవీ తమిళ్లోను తెలుగులోను ఒకేసారి రూపొందించారు సినిమా అని అర్థమవుతుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే రూపొందిన ఈ సినిమా మీద ఇనిషియల్ బజ్ వెరీ వెరీ లోగానే ఉందని చెప్పాలి అందుకు కారణం శర్వానంద్ కి రీసెంట్ గా హిట్ లేకపోవడం కానీ ఈ సినిమా మాత్రం డిసప్పాయింట్ చేయదు అని గట్టిగానే భరోసా ఇచ్చాడు శర్వానంద్ తెలుగు ప్రేక్షకులకి ఆయన ఫ్యాన్స్ కి ఈ వారం థియేటర్స్ కి వచ్చింది ఒకే ఒక జీవితం మూవీ మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో కథ విషయానికి వస్తే ఆది చైతు సైను ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ పెద్దయిన తర్వాత కూడా వాళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ బాండ్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది వాళ్ళ ఫ్రెండ్షిప్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ జీవితానికి సంబంధించి ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అసంతృప్తి ఉంది ఆది మంచి సింగర్ అతనికి మ్యూజిక్ అంటే ప్రాణం కానీ పబ్లిక్ లో పాట పాడలేడు ఎందుకంటే అతనికి భయం చైతుకి గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం పెళ్లి చేసుకోవాలని చూస్తా ఉంటాడు కానీ సరైన అమ్మాయిని ఎంచుకోలేకుండా ఉంటాడు సీనుది కమ్యూనికేషన్ ప్రాబ్లం సరిగ్గా చదువుకోలేదు ఇంగ్లీష్ లో మాట్లాడటం లేదు పాష్ గా మాట్లాడటం లేదు అని ఇబ్బంది పడతా ఉంటాడు బాధపడతా ఉంటాడు ఆదికి మరో విషయం కూడా ఉంది అమ్మంటే ప్రాణం అమ్మ చనిపోవటం అతన్ని బాగా కొంగదీసింది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అవి మారిపోతే బాగుంటది అని అందరికి అనిపిస్తుంది పోతే అందరికి ఒక ఛాన్స్ దొరకదు ఈ ముగ్గురికి మాత్రం దొరికింది ఒక సైంటిస్ట్ రూపంలో ఆయన ఒక టైం మిషన్ కనిపెట్టాడు పోతే ఆయన టైం ట్రావెల్ చేయలేడు ఎందుకంటే ముసలాడైపోయాడు ఈ ముగ్గురితో సైంటిస్ట్ కి పరిచయం అవుద్ది ఆది అమ్మకు సంబంధించిన ఆవేదనని సైంటిస్ట్ గుర్తిస్తాడు ఆదిని ఎంకరేజ్ చేస్తాడు టైం ట్రావెల్ చేసి మీ అమ్మని బ్రతికించుకోవని అమ్మ కోసం అనేప్పటికీ ఏమి ఆలోచించుకోకుండా రెడీ అవుతాడు ఆది ఆదితో పాటు వాళ్ళిద్దరూ కూడా రెడీ అవుతారు వాళ్ళ పాస్ట్ ని మార్చుకోవడానికి ముగ్గురు వెళ్లారు పాస్ట్ లోకి వాళ్ళకి ఒక నెల రోజుల టైం ఉంది ఆ టైం లో కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏంటా పరిణామాలు వాళ్ళు వాళ్ళ గతాన్ని మార్చుకోగలిగారా వాళ్ళ అసంతృప్తిని వదిలించుకోగలిగారా లేదా తెలుసుకోవడమే సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఒకే ఒక జీవితం ఇంట్రెస్టింగ్ టైటిల్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి ఒకే ఒక జీవితం ఉంటది ఆ ఒకే ఒక జీవితం పర్ఫెక్ట్ గా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ అందరి జీవితాలు పర్ఫెక్ట్ గా ఉండవు పర్ఫెక్ట్ గా లేకపోవటానికి చాలా రీజన్స్ ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలని మార్చుకుని ఒకే ఒక జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటే అదే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ టైం ట్రావెల్ చేస్తే పాస్ట్ లోకి వెళ్ళి గతంలో ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ని మార్చుకోగలిగితే ఫ్యూచర్ బాగుంటది అని కొంతమంది అనిపిస్తా ఉంటది నిజంగా అలాంటి ఛాన్స్ ఉంటే మన జీవితాన్ని ఎంతవరకు మార్చుకోవచ్చు ఈ మ్యాటర్ ని ఈ సినిమా డైరెక్టర్ చాలా బాగా డిస్కస్ చేశారని చెప్పాలి ఈ మ్యాటర్ కు సంబంధించి రెండు విషయాల్ని మాత్రం ఈ సినిమా దర్శకుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్పాడని అనిపించింది ఒకటి విధి బలీయమైనది జరిగిన దాన్ని మార్చలేము రెండు మారటం అనేది మనలోనే ఉంది రియలైజ్ అవటమే మార్పుకి పరిష్కారం టైం ట్రావెల్ చేయించి మ్యాజికల్ ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ఈ సినిమా దర్శకుడు ఉద్దేశం కాదు ఫ్యాంటసీ అంటే ఇలా జరిగిపోవచ్చు అలా జరిగిపోవచ్చు అని బోల్డ్ని ఊహించుకోవచ్చు కానీ ఈ సినిమా దర్శకుడు మాత్రం రియాలిటీకి దగ్గరగా జీవిత సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు అంటే టైం మిషన్ అనే ఫ్యాంటసీ ఎలిమెంట్ ని యూజ్ చేస్తూనే జీవితం అంటే ఇది జీవితంలో ఉన్న వాస్తవం ఇది అని ఇంట్రెస్టింగ్ గా చెప్పాడని అనిపించింది ఈ సినిమాలో ఉన్న లీడ్ క్యారెక్టర్స్ పాస్ట్ కి వెళ్తాయి పాస్ట్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని మార్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాయి కానీ ఫైనల్ గా వాళ్ళు రియలైజ్ అయిన విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇలాంటి రైటింగ్ ఇలాంటి సినిమా మెచ్యూర్డ్ ఆలోచన విధానం ఉన్న వాళ్ళు మాత్రమే తీయగలుగుతారు ఫ్యాంటసీ వ్యవహారం ఇచ్చేటటువంటి కిక్కు థ్రిల్లు రియాలిటీ ఫ్యాక్ట్స్ ఇవ్వవు కానీ ఇవి కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తాయి ఇదే కదా అసలైన జీవితం ఇది కదా ఫ్యాక్ట్ ఇది కదా వాస్తవం అని రియలైజ్ అవుతాం అలా రియలైజ్ అయినప్పుడు ఒక మాదిరి కాన్ఫిడెన్స్ మనలో క్రియేట్ అవుద్ది అలాంటి ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమా చూస్తున్నప్పుడు తీసుకుంటాం ఈ కథలో టైం మిషన్ పోర్షన్ ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు దాని బేస్ గా మంచి ఎక్సైటింగ్ వ్యవహారం కూడా ఉంటది ఆ టైం మిషన్ బేస్ గా డిజైన్ చేసిన ట్విస్ట్ లు వావ్ అనిపిస్తాయి సర్ప్రైజ్ అవుతాం థ్రిల్ అవుతాం ఈ సినిమా దర్శకుడి మీద తమిళ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ గట్టిగానే కనపడుద్ది టిపికల్ తెలుగు సినిమా రైటింగ్ అని మేకింగ్ అని ఈ సినిమాలో ఎక్కడా కనపడదు టైం మిషన్ బేస్ గా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంది క్వాలిటీ రైటింగ్ ఉంది క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి
క్వాలిటీ ప్రజెంటేషన్ కూడా ఉంది. పోతే సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంత కాదనుకున్నా కొంత స్లోగానే ఉంటది. ఎందుకంటే డైరెక్టర్ తీసుకున్న చాయిస్ అది. శర్వానంద్ ఈ సినిమా కథని ఒప్పుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే శర్వానంద్ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ప్రియదర్శి వెన్నెల కిషోర్ క్యారెక్టర్ లో కూడా ఉంది. సెకండ్ హాఫ్ లో పిల్లల పోర్షన్ కి సంబంధించి కూడా కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకున్నారు. స్క్రీన్ అంతా సినిమా నడుస్తున్న సేపు శర్వానంద్ ఎక్కువ కనపడ్డు. కథకి ప్రాధాన్యత ఇచ్చాడు. డైరెక్టర్ క్రియేటివ్ ఫ్రీడమ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు శర్వానంద్. క్లియర్ గానే అర్థం అవుతుంది. డైరెక్టర్ శర్వానంద్ క్యారెక్టర్ కి మదర్ సెంటిమెంట్ ని స్ట్రాంగ్ గా అటాచ్ చేశారు. అలా అటాచ్ చేసినప్పటికీ చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం లవ్ ట్రాక్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ లవ్ ట్రాక్ ని సైడ్ చేశాడు. ఎందుకు లవ్ ట్రాక్ ని సైడ్ చేశాడు అంటే వెన్నెల కిషోర్ ప్రియదర్శి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం. అది కొన్ని చోట్ల బాగుంది కానీ కొన్ని చోట్ల మాత్రం స్లో అయిందని అనిపించింది. అది డైరెక్టర్ చాయిస్, దాన్ని తప్పు పట్టడానికి లేదు. కాకపోతే లవ్ ట్రాక్ కి కాస్త ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్టయితే కమర్షియల్ గా కాస్త హెల్ప్ అయ్యేది అనిపించింది. అంతే, సినిమా ఇంటర్వల్ ట్విస్ట్ సూపర్ ఉంటది. అసలు దాని బేస్ గా సెకండ్ హాఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ నడుస్తాయి. సినిమా ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ లో కూడా కొంత టైం స్లోగా ఉంటది. ఎందుకంటే డైరెక్టర్ కొన్ని ఎమోషన్స్ ని రిజిస్టర్ చేయడం కోసం చాలా టైం తీసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో స్లోగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఉన్న బ్యూటీ మాత్రం ఎన్ పోర్షన్, చివరి 45 నిమిషాలు మాత్రం అద్భుతం అనే మాట్లాడాలి. ఆ పోర్షన్ ని ఈ సినిమా డైరెక్టర్ ఎంత బాగా రాశాడో ఎంత బాగా తీశాడో అద్భుతం అంటే అద్భుతం. అంతే, ప్రీ క్లైమాక్స్ లో కొన్ని విషయాల్ని మార్చలేం అనే మ్యాటర్ ని చాలా బాగా రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత లీడ్ క్యారెక్టర్స్ అన్ని రియలైజ్ అయ్యే ప్రాసెస్ ని భలే డిజైన్ చేశారు. అవి సింపుల్ గానే ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ప్రతి అంశం ప్రతి మూమెంట్ డైరెక్ట్ గా మన మనసుని తాకుద్ది. ఎలా తాకుతాయి అంటే ఆ మూమెంట్స్ వెచ్చగా తాకుతాయి. ఆ వెచ్చదనాన్ని మనం ఫీల్ అవుతాం. మనకి తెలియకుండానే మన కళ్ళల్లో కూడా ఒక వెచ్చదనం స్టార్ట్ అవుద్ది. ఏంటి అని చూసుకుంటే మన కళ్ళు తడై ఉంటాయి. ఆత్మీయమైన ఆలింగనం అంటే ఆత్మీయంగా ఎవరైనా కౌగులించుకుంటే ఒక రకమైన వెచ్చదనం ఫీల్ అవుతాం. అటువంటి ఫీలింగ్ ని ఈ సినిమా క్లైమాక్స్ లో ఖచ్చితంగా అనుభూతి చెందుతారు ప్రేక్షకులు. ఈ సినిమా డైరెక్టర్స్ షో. డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ లో టెక్నీషియన్స్ వర్క్ అన్ని ఫైన్ గానే ఉంటాయి. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. పాటలు కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంటాయి. శర్వానంద్ తన పాత్ర పరిధి మేర చాలా బాగా నటించాడు. ఒక మంచి సినిమా చేశాడు ముందు. తర్వాత వెన్నెల కిషోర్ ప్రియదర్శి కూడా ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ లతో గట్టిగానే ఆకట్టుకుంటారు. రీతు వర్మది చిన్న పాత్రే కానీ క్లైమాక్స్ లో ఆ పోర్షన్ త్రూ క్రియేట్ అయ్యే ఎమోషనల్ ఫీలింగ్ చాలా బాగుంటది. అమల గారు మదర్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారని చెప్పాలి. ఆ క్యారెక్టర్ కి ఆవిడే పర్ఫెక్ట్ అనిపించారు. మొత్తంగా ఒకే ఒక జీవితం ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. క్లైమాక్స్ మాత్రం ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. ఆ అద్భుతమైన ఫీలింగ్ ని మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు. థియేటర్స్ కు వెళ్ళి ఈ సినిమాని చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ తీసుకోండి. వాచ్ ఒకే ఒక జీవితం మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.